ఆదిలాబాద్ జిల్లా బోధ మండలంలోని కరత్వాడ గ్రామంలోని ప్రజలు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కరత్వాడ ప్రాజెక్టు నిర్మాణ దశలో భాగంగా ముంపు పొంచి ఉన్న కారణంగా పాత కరత్వాడ గ్రామ ప్రజలకు పునరావాసం క్రింద 9 సంవత్సరాల క్రితం కొత్త కరత్వాడ గ్రామానికి తరలించారు. అయితే ఇప్పటికీ వారికి ఎటువంటి గృహాలు నిర్మించకపోవడంతో వారి జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నీళ్ళు వస్తున్నాయి సార్, బురద మోరలు మోర్లు లేవు, మాకు ఏం లేవు. గుట్ట నీళ్ళు మొత్తం మా ఇళ్ళకి వస్తాయి. అటు చూడండి, ఇంకా మీరు పోయి అర్థమవుతుంది. పాములు వస్తాయి, అన్నీ వస్తాయి, తిరుగుతాయి. జీ మా ఊళ్ళోనే కొబ్బరికాయ కొట్టిన డబుల్ బెడ్రూములు ఇస్తా, మీ ఊరు కరతవాడ అంటే నాకు సొంతం, దత్త తీసుకున్నానని చెప్పిండు ఆ బాపరాజు. వరకు మమ్మల్ని సరదా తీసుకుంటలేడు, మాకు ఒక ఇల్లు కూడా ఇస్తలేడు, సగంగా సిసిరోళ్ళు ఇస్తలేడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బురద వర్షం పడితే నడరాదు, రోడ్డుకి వెళ్దామంటే కష్టం ఉన్నది మాకు. అయినా కానీ పట్టించుకుంటలేడు. మరి ఎందుకు మేము 4 సార్లు వచ్చినా కానీ సార్ మాకు సంతోషం చెప్పి మీరే ఫస్ట్ మీరు ఇష్టం ముందున్నది అమ్మా అని అంటే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మాట చెప్తేనే మాకు ఇంకా పని చేస్తే ఎంత ఇది ఉంటుంది. వచ్చినప్పుడు సమాధానం చెప్తున్నాడు కానీ మాకు పని చేస్తాం. పిల్ల పుట్టినప్పుడే కున్నాడు సార్. మేము పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సారు, మరి మా పరిస్థితి ఎట్లున్నది, నువ్వు చూసి వచ్చినావు కదా అని అంటే ఇగో మీరు అనగానే వస్తాయా అమ్మా, మీరంటే బాగా చాలా ఇష్టం మాకు, మీరు అనగానే వస్తాయా, పిల్ల పుట్టిందంటే కుళ్ళ కావాలంటే వస్తాయా, అది తీరం తీరం వస్తాయి అని అంటాడు సారు. ఇట్లా అనగానే మేము ఇక వెళ్ళి రావాలా, మేము కిరాయిలు పెట్టుకొని మేము బండ్లు తీసుకొని పోయినాం సారు 4-5 సార్లు రా, కానీ మాకు బాగా ఇబ్బంది ఉందంటే ఎవరు పట్టించుకుంటలేరు. లక్ష్మి నాకు ఒకటి ఏంటంటే మగవాళ్ళు నర్సయ్య ఉన్నాడు అది ఒకటే నేను బాగా ఇదైన మంచి వ్యక్తి మంచోడే కానీ బాకీలు బాకీలు వేసుకుని అంత వస్తు చేసుకున్నాడు అన్న. ఏ మిమ్మల్ని తీసుకోలేదు.